देश स्वतंत्र मुत्ता जवाहरलाल नेहरू गारु पद संवत्सरालु जैल शिक्षण अनुभविंचाडु महात्मा गांधी श्रीमती इंदिरा गांधी राजीव गांधी गारु देश आखरी श्वास चिवरी रक्त पट्टु वरकु दारबोसी देश समग्रतनु समैक्यतनु देश अभ्युन्नतिनी कापाडिन कुटुंबं 15 संवत्सराल अधिकारंलो उन्ना श्रीमती सोनिया गांधी गारु राहुल गांधी गारु प्रधानमंत्री राष्ट्रपति लांटि पदवुलनु त्यागं चेसि प्रजल पक्षान निलबडि ప్రజలకు అండగా నిలబడి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్నారు. అలాంటి గొప్ప త్యాగం చేసిన పట్టుదల కలిగిన మన నాయకుణ్ణి కుట్రపూరితంగా హడావిడిగా కోర్టులో విచారణ జరిపి అక్కడ ఒక జడ్జిమెంట్ తెచ్చి ఆ జడ్జిమెంట్ను లోక్‌సభ సెక్రటేరియట్కు ఎవరు ఇచ్చిందో ఎవరు ఫిర్యాదు చేసిందో ఏమీ చూడకుండా హడావిడిగా 24 గంటలు తిరగకుండే రాహుల్ గాంధీ గారిని అనర్హుడిగా ప్రకటించిండు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇవాల దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల కేంద్రాలలో దీక్ష కార్యక్రమాన్ని తీసుకున్నది. ఆ దీక్ష కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించడం మన ఏఐసీసీ ఇన్చార్జ్ మాణికరావు ఠాకరే గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారు ఇతర కార్యక్రమాలు కంభంలో ఉన్నాయి కాబట్టి వారు మనల్ని ఉద్దేశించి ప్రసంగించి మనందరికీ కూడా ఒక స్ఫూర్తిని నింపి ఈ దీక్షను సాయంత్రం 5 గంటల వరకు కొనసాగించే విధంగా సాయంత్రం 5 గంటలకు పిసిసి అధ్యక్షుడిగా నేను మళ్ళీ ప్రసంగించి భవిష్యత్ కార్యాచరణను కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మిత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులందరూ మీ చప్పట్ల ద్వారా మాణికరావు ఠాకరే గారిని మాట్లాడడానికి ఆహ్వానించవలసిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఠాకరే సాబ్ ఆప్ ఆప్కా భాషణ్ దేనే కే లియే సబ్ లోగ్ ఆప్కో స్వాగత్ కర్ రహే హై. पूरे भारत देश में कांग्रेस पार्टी के कार्यकर्ता और सभी जनता राहुल गांधी जी के आज डट के पीछे खड़ी है और जो कांग्रेस कमेटी की ओर से जो सूचनाएं आई थी कि हर जगह पे स्टेट लेवल डिस्ट्रिक्ट लेवल और ब्लॉक लेवल में सभी जगह पे धरना आंदोलन का कार्यक्रम होना चाहिए और हम देखते हैं कि पूरे आज तेलंगाना के इस सभा में